పరమగీతము అనేటువంటి పుస్తకం నుండి రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఒకసారి చదువుదాం. పరమగీతము రెండవ అధ్యాయము నాలుగవ వచనం. పరమగీతం రెండవ అధ్యాయం నాలుగవ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను అని చెప్పి వ్రాయబడింది. థ్యాంక్ యూ హెవెన్లీ లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే పరమగీతము రెండవ అధ్యాయము నాలుగవ వచనం, అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని చెప్పి వ్రాయబడిన ఈ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరమగీతము గ్రంథము అనగానే పోయిట్రీ భాగం ఇది, పోయిట్రీ భాగం. ఇంతకుముందు ఒకసారి ఈ విషయాన్ని మీకు గుర్తు చేసిన జ్ఞాపకం నాకు. అయినా ఈ వర్తమానాన్ని మరొకసారి ప్రభు గుర్తు చేస్తున్నారు. ఈ వర్తమానం నుండి కొన్ని విషయాలు మరింత వివరంగా మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ పరమగీత గ్రంథంలో రెండు క్యారెక్టర్స్ కనిపిస్తాయి మనకి, ఒకటి ప్రియుడు, రెండు ప్రియురాలు. ప్రియుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియురాలు ఎవరంటే సంఘము. ప్రియుడు అయినటువంటి యేసుక్రీస్తుకి, ప్రియురాలు అయినటువంటి సంఘానికి మధ్య జరిగినటువంటి సంభాషణే ఈ పరమగీత గ్రంథము. పరమగీత గ్రంథం అంతా కూడా ఉపమాన గ్రంథం అని కూడా అనొచ్చు. ఉపమాన గ్రంథం అంటే పోలికతో వ్రాసినటువంటి గ్రంథం. అంటే మీకు సపోజ్ చెప్తాను, ఒక పెళ్లి కూతుర్ని చూడడానికి వెళ్ళారనుకోండి, ఎవరైనా పెళ్లి కూతుర్ని చూడడానికి ముగ్గురు నలుగురు వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఏమని అడుగుతారు, పిల్లలా ఉంది చెప్పండి, పిల్లలా ఉంది అని అంటారు. అంటారా? అనగానే వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తారు ఏమని, చందమామలాగా ఉందంటే అర్థమైపోద్ది, అంతేనా, చందమామలాగా ఉంది ఆ పిల్ల అని అనగానే ఆ పిల్లని ఎక్కడో ఊహించుకుంటారు కదండి. ఇప్పుడు పోలిక, ఒక పోలికతోటి మొత్తం చెప్పాలనుకున్నదంతా చెప్పేశాం. ఇక్కడ కూడా పరమగీత గ్రంథంలో పోలికతో వ్రాయబడినటువంటి గ్రంథం. ఇక్కడ ప్రియురాలు అనేటువంటి సంఘం చెప్తోంది ఏమనంటే, అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను అని చెప్తోంది. అతడు, అతడు అంటే ప్రభు అయిన యేసు, ప్రియుడైన యేసు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియురాలైనటువంటి సంఘం ప్రియుడు గురించి చెప్తోంది, నన్ను అతడు విందుశాలకు తీసుకెళ్ళాడు అని చెప్తోంది. విందుశాలకు తీసుకెళ్ళమా? అవును. ప్రభువైన యేసు సంఘాన్ని, వధువు సంఘాన్ని, పెండ్లాడబోయే సంఘాన్ని, వివాహమాడబోయే సంఘాన్ని, నిశ్చితార్థం చేసుకున్న సంఘాన్ని, ఒప్పందం చేసుకున్న సంఘాన్ని విందుశాలకు తీసుకుని పోయాడు అని వాక్యంలో వ్రాయబడింది. విందుశాలకు తీసుకుని పోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని అంటే, విందుశాలలో ఏం లభిస్తుంది అంటే విందు లభిస్తుంది. విందు సామాన్యంగా ఉండదు. విందు అనే పదం వినగానే అక్కడ చాలా రకాలైన వంటకాలు ఉంటాయి, అక్కడ చాలా రకాలైన ఆహార పదార్థాలు ఉంటాయి, అక్కడ చాలా రకాలైన విలువైన పోషక విలువలు ఉన్న ఆహారాలు ఉంటాయి అని గమనించవచ్చు. అయితే ప్రియురాలు అంటుంది, నన్ను విందుశాలకు తీసుకుని పోయాడు నా ప్రియుడు అని చెప్తోంది. విందుశాలలో చాలా రకాలైనటువంటి పౌష్టిక ఆహారం దొరికినట్లుగా దేవుని యొక్క సన్నిధి అనేటువంటి విందుశాలకు ప్రియుడైన యేసు సంఘాన్ని తీసుకుని వస్తున్నాడు, దేవుని మందిరానికి తీసుకుని వస్తున్నాడు. మందిరంలో దేవుడు వాక్యం అనే విందుని, వాక్యం అనే ఆహారాన్ని వడ్డించినప్పుడు సంఘం ఆ విందుని ఆరగిస్తోంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సంఘం చెప్తోంది, విశ్వాసి చెప్తున్నాడు,
నన్ను దేవుని యొక్క మందిరంలో ఆహారం లభించేటువంటి విందుశాలకు తోడుకుని పోయాడు అని చెబుతోంది. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామంటే విందుశాలలో కూర్చున్నాం. అయితే ఈ రోజైనా భోజనాలు ఉన్నాయంటే లేదు, కానీ విందు అయినటువంటి ఆహారం అయినటువంటి దేవుని యొక్క వాక్యం అయినటువంటి ఆహారం లభిస్తుంది. ప్రభు యేసయ్య అన్నాడు, నేను జీవాహారం అని అన్నాడు. అంటే దాని అర్థం జీవింపజేసేటువంటి ఆహారం అని అర్థం. దేవుని యొక్క వాక్యం అనేది మనకి బలముగా ఉండడానికి, శక్తినివ్వడానికి దేవుని యొక్క వాక్యం మనకి ఆహారంగా, వాక్యమే మనకి ఆహారంగా దేవుడు ఇస్తున్నాడు. ఆ వాక్యం లభించేటువంటి స్థానమే, స్థావరమే, స్థలమే విందుశాల. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే విందుశాలకు వచ్చాం అని చెప్పగలం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అల్ప వ్యక్తిని నిలబెట్టుకుని, సర్వరగా నిలబెట్టుకుని తాను పెట్టాలనుకున్న ఆహారాన్ని పెట్టడమే విందుశాల. ఇప్పుడు సామకుడు ఏమయ్యాడంటే విందులో కూర్చున్న కరుణైన మీకు అల్ప వ్యక్తి అయినటువంటి విశ్వాసి ఆహారాన్ని వడిస్తూ ఉంటాడు, అయ్యలారా మీరు తినండి, అయ్యలారా మీరు తినండి అని దేవుని యొక్క వాక్యాన్ని వడ్డించే క్రమమే విందుశాల. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విందుశాలలో దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని, దేవుడు తన యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా, సేవకులైనటువంటి వారు అందిస్తున్నప్పుడు దేవుని యొక్క మందిరంలో ప్రజలు ఆహారాన్ని తిని ఆస్వాదిస్తారు, బలాన్ని పొందుకుంటారు. తద్వారా దేవునికి మహిమ కలుగుతోంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళైన తర్వాత, పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్ళి కూతుర్ని, పెళ్లి కొడుకుని ఇంట్లో వాళ్ళు అంటారు, బాగా తినరా, దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా 15 రోజులు ఉంది, బాగా తిను, చక్కగా తిను అని చెప్పి సహజంగా అంటూ ఉంటారు. ఎప్పుడు సంఘం వరుడైన క్రీస్తు యేసు ప్రభు ప్రకటన నిలబడాలి. ఇప్పుడు సంఘం ప్రభు యేసు అనేటువంటి వరునికి సంబంధం కుదిరిపోయిందా? నిశ్చితార్థం అయిపోయింది. ఎలా అయిపోయింది? బాప్తిస్మం ద్వారా. ఎలాగైపోయింది? రొట్టె ద్రాక్ష రసం ద్వారా. ఎలాగైపోయింది? దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ యొక్క వర్తమానం వినడం ద్వారా నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థమైన సంఘంతో ప్రభు అయిన యేసు రాబోతున్నాడు, వివాహం ఆడబోతున్నాడు. ఆయన పెట్టాలనుకున్న వాక్యాన్ని మనకు మాట మాటకి పెట్టి మనలో సౌందర్యాన్ని పెంచాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఆయన మహా ప్రకాశమానంతో వస్తున్నప్పుడు అంతే ప్రకాశమానమైనటువంటి జీవాహారం సంఘానికి ఇవ్వాలని దేవుని యొక్క ఆశ. అందుకని దేవుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యం ఏమందంటే, అతడు నన్ను విందుశాలకు కొనిపోయాను అని చెప్పి వ్రాయబడింది. విందుశాలకు కొనిపోయాననే ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక మరి వచన భాగాలు గుర్తొస్తున్నాయి. చూడండి, లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి కొన్ని వచనాలు. లూకాసు వార్త 14వ అధ్యాయం ఒకసారి తెరిచి చూసినట్లయితే, లూకాసు వార్త 14వ అధ్యాయం చూస్తే 15వ వచనం నుంచి 24వ వచనం వరకు మీరు బాగా వినాలి. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఒక్కసారి. ఈ వారంలో ఎక్కడి నుంచి ఎక్కడికి? లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 24 వరకు ఒకవేళ చదువు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చదివించుకోండి. ఇక్కడ కొన్ని విషయాలు మీకు తొందరగా చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక మనుషుడు గొప్ప విందు చేయించాడు. యేసయ్య చెప్తున్నాడు తన శిష్యులకు, ఒక గొప్ప విందు చేయించి విందు కాలమైనప్పుడు విందు సిద్ధమైందని ప్రజలకు చెప్పడానికి మనుషుల్ని పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తండ్రి, ఇప్పుడు ఒక వివాహం చేసుకుంటున్నారనుకోండి, ఒక ఫంక్షన్ పెట్టుకున్నారనుకోండి, అందరికీ ఇళ్ళకెళ్ళి పలానా వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలండి, మీరు వండుకోవద్దండి, కుటుంబ భోజనాలండి, లేదంటే మగవాళ్ళకి భోజనాలండి, లేదంటే ఆడవాళ్ళందరికీ భోజనాలండి అని చెప్తారు కదా. ఒకవేళ కంటేసి సమయనా వేసి అక్కడ భోజనాలు జరుగుతూ ఉండడానికి సిద్ధపడి మనకి ఇంకా కవర్ రాలేదనుకోండి, ఏంటి ఇళ్ళు చెప్పలేదని అనుకుంటాం కదా. అనుకుంటామా? అనుకోమా? మనలో మనం ఇచ్చాలా? ఏంటి మనకి ఇంకా కవర్ రాలేదు, మర్చిపోయారా, లేకపోతే చెప్పే వ్యక్తి మర్చిపోయాడా, వాళ్ళే చెప్పొద్దన్నారా, ఏంటి అని
ఆత్రుత పడతామా? ఇప్పుడు విందు విందు ఒకటి జరుగుతోంది, విందు యజమాని అందరికీ చెప్పి రండి అని చెప్పి కబురు పంపించాడు. ఆ సేవకులు వెళ్ళి అందరికీ చెప్పారు. అందరికీ చెప్తే ఆ చెప్పబడినటువంటి వాళ్ళందరూ కూడా నెపములు చెప్పారట, రావడానికి అవకాశం లేదని. ఎలాంటి నెపాలట? 18వ వచనం చూడండి. మొదటి వాడు చెప్పసాగిరి, నేను ఒక పొలము కొని ఉన్నాను. ఏమండి ఒక మాట ఏమని చెప్తున్నాడు? నేను ఒక పొలం కొన్నాను, దాన్ని చూడాలి. పొలం కొన్నాను, దాన్ని నేను వెళ్ళి ఎవరు చూచా కొంటారా కొన్నాక చూస్తారా? మనలో మనమాట, కొన్నాక చూస్తారా? పొలం కొన్నాను, దాన్ని నేను చూడాలబ్బా అన్నాడు. ఇక్కడ నెపము అనేది చెప్పకనే చెప్పబడుతోంది. నేను విందుశాలకు రాలేను, ఎందుకంటే నేను పొలము కొన్నాను, దాన్ని నేను చూడాలి. నెపము రెండవది, రెండవది 19వ వచనం, ఐదు జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్తున్నాను. ఇది కూడా చూడండి, ఎడ్లను కొన్నాను, వాటిని నేను పరీక్షించాలి. ఎట్లు కొన్నాక పరీక్షిస్తారా, పరీక్షించేకొంటారా? గోపురం ఎలా ఉంది, కొమ్ములు ఎలా ఉన్నాయి, తోక ఎలా ఉంది, ఏమంటే గిట్లు ఎలా ఉన్నాయి, దాని నడక ఎలా ఉంది, దాని ఎవ్వరు ఎలా ఉందని ఎద్దును చూసే కదా రైతు కొంటాడు. ఎద్దును కొన్నాను, దాన్ని పరీక్షించబడుతున్నాను. మూడవది, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను, పెళ్ళయింది, నేను ఇంకా రాలేను అని చెప్పాడు. ఇక్కడ ముగ్గురు మూడు నెపాలు చెప్పారు. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా? యజమాని అనేక మందికి చెప్పిన తర్వాత వారు రాకపోవడాన్ని చూసి ఈ యజమాని ఏం చేశాడంటే 21వ వచనంలో, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోకి వెళ్ళు, అక్కడ వీధి సందుల్లో బీదలుంటారు, అంగహీనులు ఉంటారు, అక్కడ గ్రుడ్డివారు ఉంటారు, కుంటివారు ఉంటారు, వాళ్ళందరినీ విందుశాలకు తీసుకురా అని సేవకులతో చెప్పాడు. వాళ్ళందరినీ ఈ విందుశాలకు తీసుకొచ్చారు. ఎవరు? సేవకులు. తీసుకొచ్చిన తర్వాత అంటున్నారు, అయ్యా ఇంకా ఖాళీ ఉందండి, దీక్షలు పెద్ద పెద్దవి పెట్టమన్నారు, మీరు పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టమన్నారు, ఇంకా చాలా ఖాళీగా ఉందండి అని అంటే అప్పుడు అంటున్నాడు 23వ వచనం, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గాల్లోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. మరలా చెప్తున్నాను, బలవంతము చేయము. మరలా చెప్తున్నాను, బలవంతము చేయము. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని సమస్త జనులని ఆయన పిలుస్తుంటే లోకం ఆయన పిలుపుని గుర్తించుకోవడం లేదు. యేసు ఎవరో మనవాడు కాడు అని అంటుంది, యేసు మనకు సంబంధించిన వాడు కాడు అని అంటుంది. యేసయ్య సిలువలో మరణించి లోకాన్ని పిలుస్తున్నాడు, రండి, మీకు నేను జీవాహారమై ఉన్నాను, నేను త్వరలో రానై ఉన్నాను అని చెబుతున్నాడు. లోకం పట్టించుకోవడం లేదు. అప్పుడు తన సేవకుల ద్వారా దేవుడు అల్పమైనటువంటి మనవాళ్ళంటి వారందరినీ ఎన్నుకుని దేవుని మందిరానికి నడిపించాడు. నిజానికి మనకు అర్హత లేకపోవచ్చు, నిజానికి దేవుని యొక్క కృప పొందడానికి అవకాశం లేకపోవచ్చు. దేవుడు మన మీద చూపిన అత్యధిక ప్రేమ, దేవుడు మన మీద చూపిన అత్యధిక కృప. నిజానికి విందు ఇజ్రాయేలు కోసమైతే ఇజ్రాయేలు కనిపెట్టలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. అన్య జనాంగమైన మనం, కంచెల్లో ఉన్న మనం దేవుని చేత పిలవబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవుడు ఆది ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు శపించాడు భూమిని. ఏమనంటే గచ్చ పొదలు ముండ్ల పొదలు భూమి మీద మొలుస్తాయని అన్నాడు. అప్పటి నుండి గచ్చ పొదలు ముండ్ల పొదలు భూమి మీద మొలుస్తూనే ఉన్నాయి. నేను వెళ్ళినటువంటి ఎడారి దేశంలో, నేను వెళ్ళినటువంటి ఎడారి దేశంలో ఎక్కడ చూసినా ముండ్ల చెట్లే, తుమ్మ చెట్లు, ఖర్జూరం చెట్లు, ఆ చెట్లు తప్ప ఇంకా ఏ చెట్లు లేదు. ఒక జామ చెట్టు ఉందా, ఒక తోటకూర మొక్క ఉందా, ఏముంది?
ఏమీ లేదు కానీ వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు ఇష్మాయేలు ఇష్మాయేలు వల్ల దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే అది వేరే చాప్టర్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను మనము మొండ్ల పొదల లాంటి పరిస్థితుల్లో సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి విందుశాలకు నడిపించాడు విందుశాలలో కూర్చున్నాం దేవుని వాక్యం వింటున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అందుకనే సంఘం చెప్తుంది అతడు నన్ను చెప్పండి విందుశాలకు తీసుకెళ్ళిపోయాను విందుశాలలో విందు ఆరగించడానికి విందు ఇవ్వడానికి ప్రభువు మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైనటువంటి వాక్యాహారాన్ని ప్రభు మనకి ఇస్తూనే ఉన్నారు కూడుకున్న ప్రతి సమయంలో దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూనే ఉన్నారు ఇదే కదా దేవుని యొక్క వాక్యం అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా కొద్ది నిమిషాల ముందుకు చూద్దాం విందుశాలకు వస్తే ఆటోమేటిక్ ఏమవుతారు వాక్యం చేత వాక్యం తింటే ఏమవుతారు మీకు చాలా సార్లు చెప్తాను ఒక ఆయన అన్నాడు అన్నాడు విన్నారా ఎప్పుడన్నా ఎవరు నాకు బూస్ట్ బలం ఇస్తుంది అన్నాడు ఎప్పుడు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ దేవుని వాక్యం మనకు శక్తి అయ్యున్నది బలమయ్యున్నది బలహీనమైన మనల్ని బలపరిచేది ఏంటంటే ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు వాక్యం చేత బలపరచబడిన మనకి ఉపయోగం ఏంటి ఎందుకు వాక్యం తినాలి ఎందుకు బలమైన వాక్యం మనకు అందాలి ఎందుకు విందుశాలలో మనం పాల్గొనాలి అని అంటే వాక్యం తిన్న విందుశాలలో వాక్యం తినే ప్రజలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా చూడండి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 27వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం 27వ కీర్తన 5వ వచనం దావీదు కీర్తన అంటున్నాడు దావీదు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును మరలా చదువుతున్నాను ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును ఇందాకేం చెప్పాను విందుశాల ఇందాకేం చెప్పాను ఇప్పుడు ఏం చెప్తున్నాను పర్ణశాల ఎవరైతే విందుశాలలోకి వస్తారో ఎవరైతే విందుశాలలో దేవుని యొక్క వాక్యం ఆరగిస్తారో దేవుని యొక్క వాక్యం తింటారో వాళ్ళను దావీదు అంటున్నాడు ఆపత్కాలంలో పర్ణశాలలో దాస్తాడు ఆపత్కాలంలో పర్ణశాలలో దాస్తాడు ఆ పర్ణశాల ఎవరో కాదు మన ప్రభు అయిన యేసయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక మనల్ని భద్రపరిచేది ఎప్పుడు ఆపత్కాలంలో ఇప్పుడు మీకు తెలుసు కోడి పెట్టకు ఒక 10, 15, 20 గుడ్లు పొదిగిస్తే ఆ కోడి గుడ్లు పొదిగిన తర్వాత ఈ కోడి రెక్కలు ఇలా అంటుంది రెక్కల క్రింద ఉన్నప్పుడు ఆ యొక్క గ్రద్దకు అందదు మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క రెక్కల క్రింద సంఘం ఉండాలి రెక్కల క్రింద సంఘం దొక్కవాలి ఆపత్కాలంలో సంఘాన్ని దేవుడు దాస్తాడు ఆపత్కాలంలో శ్రమంలో సంఘాన్ని దేవుడు దాస్తాడు కన్నీటి మధ్యలో శ్రమల మధ్యలో వ్యాధి మధ్యలో నిన్ను నన్ను బలపరిచేది భద్రపరిచేది మన దేవుడైన క్రీస్తు యేసు అందుకనే భక్తుడు అంటున్నాడు ఆపత్కాలంలో తన పర్ణశాలలో నన్ను దాచు సంగత విశ్వాసి అన్నయ్య తమ్ముడు అమ్మ చెల్లి దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాలి దేవుడు మనల్ని భద్రపరుస్తాడు శ్రమలలో కూడా ఆపత్కాలం రావచ్చు ఆపత్కాలంలో కూడా మనల్ని భద్రపరిచేది మన ప్రభు అయిన యేసే ఆపత్కాలంలో భద్రపరచాలంటే దావీదు ఎప్పుడు దేవుని సన్నిధిలో అంటే విందుశాలలో విందును ఆరగించేవాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడిన దావీదు అంటున్నాడు ఆపత్కాలంలో నన్ను పర్ణశాలలో దాస్తాడు పర్ణశాల అనగానే మీకు కొన్ని విషయాలు గుర్తు రావాలి మార్కు సువార్తలో మీరు చూస్తే 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి సమయం లేదు కానీ మార్కు సువార్త 9వ అధ్యాయం అక్కడ యేసు ప్రభు ఒకసారి రే మీరు ముగ్గురు వెళ్ళారండి
మీరు ముగ్గురు వెళ్ళారండి అన్నాడు. అందులో ముగ్గురు యేసు ప్రభు కూడా వెళ్ళారు. వాళ్ళు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. మిగతా వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటుంటే వీళ్ళు ముగ్గురు యేసు ప్రభు కూడా కొండ ఎక్కారు. ఆ కొండ పేరు రూపాంతరపు కొండ. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ కొండ ఎక్కారు. ఆ కొండ మీద యేసయ్య రూపాంతరం చెందాడు అని చెప్పి చరిత్రలో ఉంది. అయితే యేసయ్య రూపాంతరం చెందాడు. వీళ్ళు కూడా వెళ్ళిన ముగ్గురు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి యేసుబాబు బూడ వరకు ఒకలా ఉన్నాడు, ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు, అక్కడికి వెళ్ళేసరికి అలా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా మంది సేవకులు కూడా అంటారు, అయ్యా మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బాగానే ఉంటుంది, మీరు డ్యాన్స్ మీదకి వెళ్ళాక మారిపోతుందండి, మీ మిమ్మల్ని చూస్తేనే ఆ రూపం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని కృప చేత నింపబడినప్పుడు సంఘం మహిమ పొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఇప్పుడు పేతురు ఈ యేసుతో పాటుగా ఏలియా మోషేలు కనిపించారు. ఈ యొక్క పేతురికి యోహానికి యాకోబుకి పేతురు అంటున్నాడు, యేసయ్యా ఇక ఇక్కడే ఉండిపోదాం. యేసయ్యా మార్కు సువార్త 9వ అధ్యాయంలో మీరు చదవని నిండికెళ్ళాక, యేసయ్య ఇక్కడే ఉండిపోదాం, కిందకి వెళ్తే నానా గొడవలో అందరం మీద అడిపోతున్నారు, బోధనాల గురించి లేకపోతే సమస్యల గురించి వ్యాధుల గురించి అడుగుతున్నారు, తానా తలనొప్పి మీ మీద అడిపోతుంటే మేమేమో సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం, ఇక్కడే ఉండిపోదాం యేసుబాబు అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, సాతానా నా వెనుకకు పో అని అన్నాడు. అంటే యేసయ్య ఎందుకు వచ్చాడు? సిలువ మీద మరణించడానికి కదా వచ్చాడు, సిలువ మీద బలి అవ్వడం కోసం కదా వచ్చాడు, సిలువ మీద మరణించి రుధిరం కాచే సంఘాన్ని తయారు చేయడం కోసం కదా వచ్చాడు అన్న మాట పేతురు మర్చిపోయి, పేతురు ఇక్కడే ఉండిపోదామని అంటే యేసు గద్దించాడు. ఆ స్థలంలో పేతురు అంటున్నాడు, యేసయ్య ఇక్కడే ఉండిపోదాం, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, మూడు పర్ణశాలలు కట్టేస్తాం. అంటే దాని అర్థం ప్రియమైనటువంటి వారి మీద ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి పర్ణశాలలు. పర్ణశాల అనగానే మీకు గుర్తు రావాలి పారే జలపాతాలు. ఏంటండి పారే జలపాతాలు? నెమ్మది వాతావరణం, చెట్లు కిలకిలమని అరిచే పక్షుల శబ్దం, అరుపులు కేకలు ఏమి లేవు అక్కడ, పక్షుల కోతలు అక్కడ గడ్డితో చేయబడినటువంటి చిన్న పాక, ఆ పాక లోపల ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చున్న పరిస్థితి దాని పర్ణశాల. ఇప్పుడు సమస్య ఉంది, కానీ యేసు ప్రశాంతమైన జల ప్రవాహముల చెంత నిన్ను నన్ను దాస్తాడని అర్థం కదా. హల్లెలూయా హల్లెలూయా. సంఘాన్ని దేవుడు అంటున్నాడు, నిన్ను నేను దాస్తా, నాకు తెలుసు నిన్ను నేను ఎలా దాచుకోవాలో, నిన్ను ఎలా భద్రపరచుకోవాలో. నువ్వు ఏమాత్రం జరియవద్దు, బెదరవద్దు, కృంగిపోవద్దు, నిన్ను నాలో నిన్ను దాస్తాను. ఆయన గాయాలు ఎందుకని అంటే గాయాలలో మనల్ని చెప్పండి దాయడం కోసం. దేవునికి స్తోత్రం కలు. ఏసయ్యా ఇన్ని గాయాలు ఎందుకు పొందేవయ్యా అంటే నేను నేను దాచుకోవడానికి కదా అంటాడు ఏసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మహాభక్తుడు రాశాడు, నేను నీ గాయాలను ముద్దాడతా అని ఎప్పుడు చూసేదనో నిన్ను గాయాలను ముద్దాడతా అని ఒక పాట రాశాడు. దేవునికి స్తోత్రం పాడుకుంటూ ఉంటాం, దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను ఇప్పుడు ఏం చెప్పానంటే విందుశాలలో మనం పాల్గొవాలి. విందుశాల అంటే దేవుని మందిరం, విందంటే దేవుని వాక్యం. విందుశాలలో ఎవరు పాల్గొంటారో వాళ్ళని ఆపత్కాలంలో పర్ణశాలలో దాస్తాడు. పర్ణశాల అంటే ప్రభు యేసు క్రీస్తు యొక్క సన్నిధి, పర్ణశాల అంటే యేసే అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇంకాస్త ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలిగినగాక అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారా? తురును అను ఒకని పాఠశాలలో తక్కించుచు వచ్చాను. ముందేం చెప్పాను?
నాకు నాకు గుర్తు తక్కువని మీకు తెలుసుగా పాస్టర్ గారి గుర్తు తక్కువంది మీకు తెలుసుగా చెప్ప గుర్తు చేయాలా ఏం చెప్పాను ముందుది విందుశాల రెండోది వెరీ గుడ్ నాకు అలా గుర్తు చేస్తూ ఉండాలి మూడవది పాఠశాల దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ముందుది విందుశాల రెండవది పాఠశాల మూడవది పాఠశాల దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క విషయాన్ని అంతా మనం చూస్తే దేవుని యొక్క సేవకుడైనటువంటి అపొల్లో పౌలు దేవుని యొక్క వార్తని ప్రకటిస్తున్నారు ఎక్కడ అంటే సమాజ మందిరానికి వెళ్ళి సమాజ మందిరం అంటే సినగోగ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ప్రజలకు దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు యెషయా గ్రంథంలో ఇలా ఉంది యేసయ్య పుట్టాడు ఇలా ఉంది ఆది కాండంలో ఇలా ఉంది ప్రవచన గ్రంథాల్లో జకరియా గ్రంథంలో యేసు పుట్టాడు అని చెబుతున్నారు ఆ విధంగా చెప్తున్నటువంటి వారికి సమాజ మందిరంలో అంగీకరించలేదు అక్కడ చాలా ఇబ్బంది అయింది సమాజ మందిరం నుంచి గెంటేశారు సమాజ మందిరం నుంచి అపొల్లో పౌలుని గెంటినస్తే వారు ఎక్కడికి వచ్చారో తెలుసా తురున్ను తురున్ను అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పాఠశాలకు వచ్చారు పాఠశాలలో ఏం జరుగుద్ది పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధిస్తారు ప్రియమైనటువంటి వారులారా ఆది సంఘం గమనిస్తే ఆది సంఘం గమనిస్తే ఆ పాఠశాలలో పిల్లలు బోధించేటువంటి ఆ సమయం తర్వాత ఈ శిష్యులు వెళ్ళి ఏం చేస్తారో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటించడం మొదలు పెట్టారు దేవునికి స్తోత్రం అంటే బోధ చేయడం మొదలు పెట్టారు దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆ యొక్క జననం గురించి మరణం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు దేవునికి స్తోత్రం పాఠశాలలో ఏమొస్తుంది జ్ఞానం పాఠశాలలో ఏమొస్తుంది విద్యాబుద్ధులు పాఠశాలలో ఏమొస్తుంది వాక్యం దేవునికి స్తోత్రం కలుగును గాక పాఠశాలలు నేర్చుకున్న పాఠశాలల్లో ప్రజలకి సామాజిక విలువలను విద్యను నేర్పిస్తుంటే ఇది మనకి ఏ పాఠశాల అంటే ఆధ్యాత్మిక పాఠశాల ఆధ్యాత్మిక పాఠశాల ఆధ్యాత్మిక పాఠశాలలో కూర్చున్న మనం విద్యార్థులం దేవునికి స్తోత్రం అటెండెన్స్ వేస్తారా లేదా దేవుని యొక్క ఆ పాఠశాలలో అటెండెన్స్ వేస్తారా లేదా అటెండెన్స్ కనుక కరెక్ట్ గా లేకపోతే ఏమవుతుంది విద్య ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండదు దేవుని యొక్క మందిరంలో దేవాది మందిరంలో ప్రతి ఆదివారం కూడుకుంటానయ్యా అని చెప్పి విద్యార్థులు పాల్గొనాలి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు తన యొక్క సేవకుడిని నిలిపి వాక్యం అందిస్తాడు వాక్యం ఏమై ఉంటుందంటే జ్ఞానం ఇచ్చేదిగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ఆధ్యాత్మిక పాఠశాల ఇది మనకేమి నేర్పిస్తుంది అంటే ఎలా భవిష్యత్తులో బ్రతకాలో నేర్పిస్తుంది ఆమేన్ ఆమేన్ భవిష్యత్తులో ఎలా బ్రతకాలో మనకి నేర్పించేది వాక్యం అందుకనే వాక్యాన్ని మనం వింటూ దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతే ఈ భూమంతా మనోళ్ళు మామూలు కాదు మొన్న చంద్రమండలం మీదకి ఒక రోబోట్ పంపి అక్కడ స్థలాలు కొనడానికి అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉందేమో ట్రై చేస్తున్నారు ఎక్కడ అక్కడ కూడా దేవుడు ఏమన్నాడు భూమి మీద మనుషుల్ని పెట్టాను భూమి మీద మనుషులకి కావాల్సినవి అన్నీ చేశాను అన్నాడు ఈ భూమిని నింపండి అని అన్నాడు భూమి అంతా నిండిపోతున్నారు మనుషుల చేత దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క కనికరమ వలన భవిష్యత్తులో ఏం జరగాలో ఆయన వాక్యం ద్వారా తెలుసుకోవడానికి పాఠశాల ఆధ్యాత్మిక పాఠశాల మనం నేర్చుకోవాలి యేసు రాబోతున్నప్పుడు ఏ ఏ గుర్తులు ఉంటాయి వాక్యంలో ఉంది ఏం జరిగితే ఏం జరగబోతుంది వాక్యంలో ఉంది చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు రాబోతున్నాడు అన్నదానికి సూచనలు నెరవేర్చబడిపోతున్నాయి ఇందాక అక్క పాట పాడారు ఏం పాట అది ఆయన రాబోతున్నాడు అనే ఒక పాట పాడారు కదా ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఒక పాట పాడడం
యేసు క్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. పాఠశాలలో నేర్పించేది ఇదే కదా. దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడ ఎలాంటి విషయాలు సంభవిస్తున్నాయో వాక్యం చేత బేరీజు వేసుకుని సంఘానికి సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అందించే పాఠమే ఆధ్యాత్మిక పాఠం. ఆధ్యాత్మిక పాఠశాల మూడు విషయాలు చెప్పాను ఇప్పటికి. ఒకటి చెప్పాలి 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 విందుశాల, రెండు పర్ణశాల, మూడు పాఠశాల. ఇంకా చెప్పుకుందామా? ఇంకా చెప్పుకుందాం. రెండు మూడు విషయాలు చెప్పుకుని ముగించేద్దాం తొందరగానే. దేవునికి మహిమ కలుగుని కాక. అపోస్తల కార్యములు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 19వ అధ్యాయంలోనే 30, 31 వచనాలు చదవండి. జనుల సభ యొద్దకు వెళ్ళదలచను కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. పౌలట సభ జరుగుతుందట, అక్కడ వెళ్ళాలని. అబ్బాయి అక్కడ సభ జరుగుతుంది వెళ్తాను అని అంటే శిష్యులు వద్దు నువ్వు వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నారంట. ఆ శిష్యులు యేసును పౌలు ఆపేస్తున్నారు. ఏం జరిగింది? కొందరు స్నేహితులయ్యుండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకుని, నాటకశాలలోకి వెళ్ళవద్దని అతన్ని వేడుకుని. మరలా చెప్తున్నాను, నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకుని మొదటిగా చెప్పాను విందుశాల, రెండవదిగా చెప్పాను పర్ణశాల, మూడవదిగా చెప్పాను పాఠశాల, నాలుగవదిగా చెప్తున్నాను నాటకశాల. నాటకశాలలో ఏం జరుగుద్ది? నాటకమే. నాటకశాలలో ఏం జరుగుద్ది దాన్ని బాగా అర్థమవడం కోసం చెప్తున్నాను. నాటకశాల అంటే అది ఒక ఫంక్షన్, దాన్ని ఏమంటారంటే ఒక కళాక్షేత్రం అంటే బాగా అర్థమవడం కోసం కదండి. కళ అక్కడ ప్రదర్శించబడుద్ది. దేవుని యొక్క సంఘంలోనికి నేడు నాటకశాల వచ్చేసింది. నాటకశాల వచ్చింది. దేవుడు అంటున్నాడు నాటకశాలలో ఏం చేస్తారు? నటిస్తారు. విశ్వాసం అనేది నటన కాదు, ప్రార్థన అనేది నటన కాదు, దేవుని భక్తి అనేది నటన కాదు. ఇప్పుడు అంటున్నాడు నాటకశాలలోకి వెళ్ళి కూడా పౌలు శిష్యులు అక్కడ వాక్యం చెప్పడానికి ప్రకటిస్తే నాటకశాలలో ఉన్నవారు మాకు నాటకమే కావాలి ఇది వద్దని చెప్పి వాళ్ళతో తర్కించినప్పుడు శిష్యులు అంటున్నారు నాటకశాలకు వెళ్ళవద్దు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్నాను గుడుల మీద ఒక పాట, లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం, లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం. అని చెప్పి ఒక పాట. ఆ పాట ఏంటది గుర్తొచ్చిందా పల్లవి? గుర్తు రాలేదా? బాలసుబ్రహ్మణ్యం గారి పాట, క్రైస్తవ పాట, గుడి మీద వినిపించేది. నేను చెప్పదలిచింది లోకమే నటనాలయం. ఏం ఆలయం అంటే లోకం అంతా నటనే. లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం అని మహాభక్తుడు రాశాడు. ఇప్పుడు క్రీస్తు యేసు సన్నిధిలో నాటకశాలలో దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాడు వద్దంటే ఇప్పుడు పౌలుని శిష్యులు అంటున్నారు నాటకశాలకు వెళ్ళవద్దు అని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం అనేది పాఠశాలలో బోధించబడుద్ది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినట్లయితే మరొక వచనాన్ని చదుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు లేని ఎడల, ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రౌతుకు అప్పగించును, అతడు చెరసాలలో వేయును. ఎక్కడ చెరసాల?
ఏమేం చెప్పాను చెప్పండి. ఒకటి బిందుశాల, రెండు పర్ణశాల, మూడు పాఠశాల, నాలుగోది నాటకశాల, ఐదోది చరశాల. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, నీ ప్రతివాదితో నీకు గొడవ ఉంది, నీకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, నువ్వేం చేయాలంటే చరసాలలోనికి వెళ్లకుండా చూసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, ఆయన ఎవరంటే క్రీస్తు యేసు ప్రభు గారు. ఉత్తరవాది అంటే మన లాయర్. మన లాయర్ ఏం చేస్తాడు? అవతల లాయర్ నోరు నొక్కేస్తాడు. అవతల లాయర్ ఎవరు? సాతాను. సాతానుకి ప్రభు అయిన యేసు క్రీస్తుకి మధ్యలో కోర్టులు అంటే ప్రభు అయిన యెహోవా ముందు అక్కడ వాగ్వివాదం జరుగుతుంటే మన యేసు మనల్ని గెలిపించేశాడు ఆల్రెడీ సిల్వలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయం ఎవరిది ఇప్పుడు చెప్పండి? మనదే. ఆమేన్. మనదే విజయం. ఎందుకంటే యేసు ప్రభువు వారు మనకి ఏమై ఉన్నాడంటే చెప్పండి, ఉత్తరవాదిగా ఉన్నాడంటే మన లాయర్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఇప్పుడు చెరసాలకు వెళ్ళక్కర్లేని స్థితిని ప్రభు మనకిస్తాడు. ఎవరైతే క్రీస్తు యేసుని కలిగి ఉండరో వాళ్ళ ఎవరు ఎక్కడికి వెళ్తారట? అదే లోకానికి ఇష్టం ఉండదు. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రమే మేము నరకానికి వెళ్ళిపోతామా అని అంటారు. అక్కడే వస్తుంది బాధ. కానీ వాక్యం ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు ప్రభు లేకపోతే చెరసాలకు. చెరసాలు అంటే బంధకాలు. మనం బంధించబడిన వారం ఒకప్పుడు, కానీ క్రీస్తు యేసు ద్వారా మనం బంధకాల నుంచి విడిపించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొక మాటను చెప్పుకుంటున్నాం మనం చెరసాలని. చివరి మాట ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 27వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 27వచనం. 27వ వచనం సామెతల గ్రంథము. ఆ మార్గము మరణశాలకు. ఏమండి మరణశాల అనే పదం మనకి ఏం గుర్తు చేస్తుందంటే, ఆ అధ్యాయాలన్నీ చదివితే సంఘము దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో ఉండేటువంటి ఆకర్షణల వైపు వెళ్తున్నప్పుడు సంఘము కొరకు, స్త్రీ కొరకు రాయబడింది అక్కడ. ఏమనంటే మరణశాలకు వెళ్లాల్సి ఉంటుంది. మరణశాల అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మరణశాల అంటే అర్థం ఏంటంటే మనం ఒకప్పుడు ఒకరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మరణించాలి కదా. ఈ మరణం గురించి కాదు. ఏ మరణం గురించి అంటే రెండవ మరణం గురించి. రెండవ మరణం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్నిగుండంలో మనిషి రెండవ మరణానికి గురి కాకుండా క్రీస్తు యేసు కృపచేత మనం కడగబడి విమోచించబడ్డాం. ముగిస్తున్నాను పాఠాన్ని. ఎన్ని విషయాలు చెప్పాను సార్ నాకు చెప్పేయండి. ఒకటి గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి గట్టిగా చెప్పాలి. బిందుశాల, రెండవది పర్ణశాల, మూడవది పాఠశాల, నాలుగవది నాటకశాల, ఐదవది చెరసాల, ఆరవది మరణశాల. ఈ విషయాల్ని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. మన ప్రభు యేసు మనకు పర్ణశాలగా ఉన్నాడు. విందుశాలలో మనల్ని కూర్చోపెట్టి వాక్యం తినిపిస్తున్నాడు. విందు ఆరగిస్తూ ఆనందిస్తున్నాం. బలమును పొందుదాం. మన బలము యెహోవాయే. ఆయన రాకడకు సిద్ధపడదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం ఏం చేయాలంటే విందుశాలకి కొంతమందిని బలవంతం చేయాలట, అడగాలట, బ్రతిమలాడాలట. దేవుని మందిరానికి నడిపించడానికి ఆ పని మనం చేసే పనిలో ఉందా? దేవుడు సహాయం చేయడం కాక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నీ వాక్యం అతి ఘనమైనది తండ్రి. విందుశాల నైనా, ఆ యొక్క పర్ణశాల, పాఠశాల, నాటకశాల, చెరశాల, మరణశాల అనేటువంటి మాటల ద్వారా కొన్ని విషయాలు, ఆధ్యాత్మిక పాఠాలు మాకు నేర్పించారు. నీ వాక్యం నాలో ఫలింపచేయండి, ఆశీర్వదించండి. మీరు అక్కడే తేతపడి సంఘంలో మీరు అక్కడ ఆల్సిపతి మీ కృపలో సాగే సహాయం అనుగ్రహించండి. మహిమ పొందండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.